ఇంటర్మీడియట్ ఫలితాలను విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం సాయంత్రం 6:30 విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 61% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా సెకండ్ ఇయర్లో 72% విద్యార్థులు పాస్ అయినట్లు మంత్రి బొత్స తెలిపారు. మొదటి సంవత్సరంలో బాలికలు పైచేయి సాధించగా ద్వితీయ సంవత్సరంలో బాలురుది పైచేయి అని వెల్లడించారు. ఇంటర్మీడియట్ ఫలితాల ప్రామాణికమైన ద్వితీయ సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో నెల్లూరు జిల్లా 77% ఉత్తీర్ణతతో 4వ స్థానంలో నిలిచింది. జిల్లాలో ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులు అన్ని కోర్సులకు సంబంధించి 22,789 మంది హాజరు కాగా 77%తో 17,483 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటి అగ్రస్థానంలో నిలిచారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలో నెల్లూరు జిల్లా 4వ స్థానం దక్కించుకుంది. మొదటి ఏడాదిలో అన్ని కోర్సులకు సంబంధించి 25,535 మంది హాజరు కాగా 67%తో ఉత్తీర్ణతతో 17,042 మంది పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్లో కూడా అమ్మాయిలే 69% ఉత్తీర్ణతతో సత్తా చాటారు. ఇదిలా ఉంటే ఫలితాలపై రీవెరిఫికేషన్కి 6వ తేదీలోపు అప్లై చేసుకోవాలని ఇంటర్ అధికారులు చెప్పారు. సప్లిమెంటరీ పరీక్షలు 24 నుంచి జూన్1వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 8179969829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 8179969791.